తుఫాను కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు. కొన్ని ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు తగ్గి విపరీతమైన చలి తీవ్రతకు పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అది గడ్డిగూడెం తండ నడివాడ గ్రామ పంచాయతీ తర్వాత రాము అనే రైతు నేను. 2 ఎకరాలు మిర్చి తోట వేసినాను. తీవ్రమైన నష్టం ఈ వర్షం వల్ల నష్టపోయాను. ఎకరానికి 70-60 వేలు పెట్టుబడి పెట్టి ఉన్నాము. కావున తెలంగాణ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తారనేసి కోరుకుంటున్నాం. మా దగ్గర మిర్చి, వరి, మొక్కజొన్న తీవ్రంగా నష్టపోయి ఉన్నాము. కావున తెలంగాణ ప్రభుత్వం మాకు సాయం చేయాలనేసి కోరుకుంటున్నాం.